రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకారక సంఘం సొసైటీ పరిధిలోని 7 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ద్వారా ఇప్పటివరకు 33 క్వింటల ధాన్యాన్ని సేకరించి ప్రథమ స్థానంలో ఉన్నదని సహకారక సంఘం చైర్మన్ తన్నీర్ బాబురావు తెలిపారు. సార్ నమస్కారం సార్. ఇప్పుడు మన పోతుగల్ సహకార సంఘ పరిధిలోని ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఎన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు? మొత్తం పోతుగల్ సహకార సంఘ పరిధిలో 16 గ్రామాలు ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం మనకు 7 ఉన్నాయి. ఒకటి ఆవూరులో ఉంది, తుర్కపల్లి, రామలక్ష్మణపల్లి, పోతుగల్లు, మద్దిగుంట, ఊరూరు, ధన్యవరపల్లి, ఈ 7 సెంటర్ల ద్వారా మేము ధాన్యం కొనుగోలు చేస్తాం. ఇప్పటి వరకు మన సంఘ పరిధిలోని ఎన్ని క్వింటల ధాన్యం మీరు కొనుగోలు చేశారు సార్? ఇప్పటికీ 7 కొనుగోలు కేంద్రాల ద్వారా నిన్న సాయంత్రానికి 33,000 క్వింటాల చిల్లర ధాన్యాన్ని, అంటే 33,000 సుమారు 33,600 వరకు మేము నిన్న సేకరించడం జరిగింది. ఈ వాటికి గాను ఇప్పటికీ ఈరోజు కూడా మళ్ళీ యథావిధిగా అమ్మవారి రేట్లు దారిపోతున్నాయి. ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. కొన్ని గ్రామాల్లో రైస్ మిల్లర్స్ తోని ప్రాబ్లం అయిందని చెప్పి రైతుల నుంచి ఎత్తినప్పుడు వాస్తవమైన మాట సార్ అయితే ముఖ్యంగా ఏంటంటే ధాన్యంలో అంటే ఈ కరోనా వైరస్ యొక్క దానికి అతిశయమైనటువంటి నియమాలు వచ్చింది. దానివల్ల ధాన్యంలో పొళ్ళు అనేది వస్తుంది. రైతులు చాలామంది అంటే ధాన్యాన్ని ఎగవస్తున్నారు. ఎగవచ్చినప్పటికీ కూడా ఆ ఉండేటువంటి తాడు అక్కడ నుంచి పోవడం లేదు. దానికోసమే కొంచెం రైస్ మిల్లర్లో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అయినా ఇప్పటిదాకా మేము పర్యవేక్షణ చేస్తున్నాము. ఆ ఇబ్బందిని కూడా దాటుకుంటూ రైతులు ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మనకు ధాన్యం తీసుకోవడానికి లారీల కొరత ఏమైనా ఉందా సార్? లారీల కొరత ఎలాంటిది ఏం లేదు. ప్రతి సెంటర్కు అంటే పెద్ద సెంటర్ అయితే 2 లారీలు పోతుంది, చిన్న సెంటర్ అయితే 1 లారీ పెట్టమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈ లారీలు కూడా పంపిస్తున్నారు. కాబట్టి లారీల కొరత కానీ అమాయకుల కొరత కానీ ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేసిన తేదీ నుంచి మొదటి దఫలో ఉన్నటువంటి రైతులకు ఏమన్నా మీ డబ్బులు ఏమన్నా ఖాతాలో జమ చేశారా సార్? ఇప్పటి వరకు ఏమన్నా నిన్నటి వరకు మేము 33,000 క్వింటాలు సేకరించడం జరిగింది. దాదాపుగా 50 లక్షల రూపాయల యొక్క అంటే వారి రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. నిన్నటి వరకు మాకు అందినటువంటి సమాచారం ప్రకారం 50 లక్షల వరకు వాళ్ళ ఖాతాలు ఆమూరు బ్యాంకులో కానీ తర్వాత ముస్తాబాద్ బ్యాంకులో కానీ మా కోఆపరేటివ్ బ్యాంకులో వారి ఖాతాలు మళ్ళీ జమ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఇంకా పెరిగేటువంటి ఛాన్స్ కూడా ఉంది. దాదాపు మేము ఆన్లైన్లో ఎంట్రీ చేసినటువంటి 24 గంటలు లాస్ట్ 48 గంటల్లో ఈ యొక్క డబ్బులు జమ చేయడం జరుగుతుంది. అయితే రైతు కాంటా పెట్టినాక ఓన్లీ 24 అవర్స్ లోపల మీరు ఆన్లైన్లో రైతు కాంటా పెట్టిన కాదు, రైతు మాకు పెట్టిన తర్వాత మేము మిల్లు పంపించిన జరుగుతుంది. మిల్లు వారు తీసుకున్న తర్వాత మేము ఆన్లైన్లో ఆ యొక్క రైతు వివరాలు ఎంట్రీ చేయడం జరుగుతుంది. అలాగే రైస్ మిల్లర్ కూడా వారు కూడా ఆన్లైన్లో వారు ట్యాబ్ నుంచి వారు కూడా ఎంట్రీ చేయాలి. ఈ రెండు ఎంట్రీ జరిగిన తర్వాత డిఎం సివిల్ సప్లైకి సమాచారం చేస్తుంది ఆన్లైన్లో, అప్పుడు వాళ్ళు వారి యొక్క రైతు ఖాతాలో ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు కొనసాగదు సార్? మనం ఐకెప్ సెంటర్ ఒక 15 మేము ఇప్పటికైతే 40% మేము కొనుగోలు చేయడం జరిగింది అనమాట. మా 7 సెంటర్ ద్వారా మేము సుమారు 65 నుంచి 70 వేల క్వింటాలు ఏర్పడిన ప్యాకేజ్ చెప్పుకున్నాం. దాన్ని బట్టి 33,000 క్వింటాలు ఏర్పడినాం కాబట్టి ఒక 10-15 రోజుల్లో ఇంకొక 47 క్వింటాలు సేకరించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రానున్నటువంటి వర్షాకాల సీజన్ కు సంబంధించినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏమైనా అందుబాటులో పెట్టారు సార్? ఇప్పుడు ఇప్పటికీ విత్తనాలకు మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో మాట్లాడాము. మాకు అంటే తెలంగాణ షీట్ కార్పొరేషన్ నుంచి విత్తనాలు రావడం జరుగుతుంది. జేడీ గారితో కూడా మాట్లాడాము. ఈ 2-3 రోజుల్లో విత్తనాల సప్లై కూడా రావడం జరిగింది. మా గోడౌన్స్ రావడం జరుగుతుంది. ప్రశ్న ఏంటంటే రైస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రానున్న వర్షాకాలంలో మనకు ఎరువులు అనేది అందుబాటులో అందరికీ అందేటట్టు అవకాశం ఉందా సార్? మన దగ్గర గోదాంలో ఇప్పుడు మనకు ఆల్రెడీ పోస్టల్ సహకార సంఘం పరిధిలో గూడెంలో కానీ ఆమూరులో కానీ పోతుగల్లో కానీ బదనగల్లో కానీ మాకు సొంత గోదాం ఉంది. మిగతా గ్రామాలలో కూడా మేము రేటుకు తీసుకొని కిరాయికి తీసుకొని గోదాము నడుపుతున్నాము. కాబట్టి ఎరువులకు కొరత లేకుండా మేము అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇప్పుడు యూరియా కానీ డిఏపి కానీ ముందస్తుగానే స్టాక్ పెట్టే మా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మార్కెట్ వాళ్ళు మాకు కూడా చెప్తున్నారు. మేము అదేవిధంగా ఈ 4-5 రోజుల్లో పూర్తి స్టాక్ను మేము పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎరువులు ఎటువంటి కొరత రానివ్వకుండా రైతులను చాలా జాగ్రత్తగా చెప్తున్నామని పని చేస్తున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు రైతులకు ఏదైనా రోగాల బారిన పడినప్పుడు వాటికి చేయాల్సినటువంటి పిసికారి కావాల్సినటువంటి స్ప్రే మందులు వేరే ఇతర చేపలు ఉన్నప్పుడు అన్ని నకిలీగా వస్తున్నాయి, మరి వాటిని మీ సంస్థ ద్వారా తీసుకొచ్చి రైతులకు స్వచ్ఛమైన మందులు అందించలేకపోతున్నారా? అయితే గోదాములలో ఒకటి మాకు ఇప్పటికి ఉన్నటువంటిది ఏంటంటే ఓన్లీ మా డిఏపి కానీ యూరియా కానీ వాటి మాత్రమే అమ్మాలి. ఈ యొక్క ఫిష్ చేసినటువంటి అమ్మేటువంటి లైసెన్స్ ఇంకా మాకు లేదు. అది కూడా మేము అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడి అవి కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తాము.
కాబట్టి ఎప్పుడు మేము రైతులకొక్కటే విజ్ఞప్తి చేస్తాం, మీరు నకిలీ విత్తనాలు కొనవద్దు. అనాయత రైతులు ఎవరైనా కూడా చట్ట ప్రకారం మేరు, కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేటువంటి విత్తనాలు మీరు తీసుకోండి. మీకు మళ్ళీ ఈ యొక్క దళాల బాధపడి మోసపోయి విత్తనాలు నకిలీ పెట్టి మళ్ళీ మాకు పుల్లు వస్తుంది లేకుంటే మాకు ధాన్యం సరిగా రావట్లేదు అని చెప్పి మీకు బాధపడకండి. కాబట్టి కోఆపరేటివ్ ద్వారా వచ్చేటువంటి విత్తనాలు మీరు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉన్న పంటలప్పుడు విత్తనాలు సుతా కొన్ని మన మన సంస్థ ద్వారా కావచ్చు, బయట ద్వారా కావచ్చు తీసుకున్నట్టు కొంతమంది రైతులు దానిలో సుతా నా ఏంది అంటే విత్తనాలు కరెక్ట్ లేవు అని చెప్పి కొంతమంది మన రైతులు చెప్పినటువంటి మాట సార్. ఇది ఇప్పుడు మేము తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పూనారం విత్తనాలు మేము ఇవ్వడం జరిగింది. తర్వాత కోరమండల్ వారు కూడా కొంతమంది విత్తనాలు అమ్మారు. కాబట్టి ఈసారి విత్తనాలు పాటు కొంచెం 20% విత్తనాలు పాటు కానీ ఈసారి రోగంతోనే మేము అగ్గి తీరుతోనే ఈ సమస్య వచ్చింది. ప్రతి దగ్గర ఈ సమస్య ఒక మన రాజన్న సీసీలో కూడా కాదు, ముస్తాబాద్ తెలంగాణ వ్యాప్తంగా ఈ సమస్య అనేది ఉంది. కాబట్టి విత్తనాలతోనే వచ్చింది అనేది కాదు, విత్తనాలు కూడా జాగ్రత్తగా సర్టిఫైడ్ చేసినటువంటి విత్తనాలు మేము తీసుకొస్తాం. గవర్నమెంట్ కూడా మంచి స్వచ్ఛమైన విత్తనాలే కోఆపరేటివ్ కానీ తర్వాత మిగతా మార్కెట్ కంపెనీలో సప్లై చేస్తుంది. కాబట్టి విత్తనాల గురించి ఎలాంటి బాధ లేదు. మేము కూడా ఈసారి చాలా జాగ్రత్తగా విత్తనాల సేకరణ కూడా చేస్తున్నాం. మేము కూడా గౌరవ కలెక్టర్ గారి అడిషనల్ కలెక్టర్ గారు మనం మీటింగ్ కూడా చెప్పాం, జేడీ గారికి కూడా చెప్పాం, విత్తనాలు ఈసారి చాలా జాగ్రత్తగా పంపట్టాం. మిగతా నకిలీ విత్తనాలు మీరు ఎక్కడ మార్కెట్లో మీరు కూడా కఠినమైన చర్యలు తీసుకోమని కూడా మేము మనం మీటింగ్ కూడా చెప్పడం జరిగింది. దాన్ని కొనుగోలు మాత్రం ఒక 10-15 రోజుల్లో అన్ని ఎక్కువ జరుగుతున్నాయి. తర్వాత రైతుల పాల్సిన